హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైత్రి, హెల్త్ అండ్ వెల్త్ స్టాక్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మీకు మినప పెనం ఎలా శుభ్రం చేసుకోవాలో చూపిస్తాను. అలాగే తేలికగా అయిపోవాలి, తొందరగా అయిపోవాలి. తర్వాత ఏమో వాడుకోవడం సులభంగా ఉండాలి, కష్టపడకూడదు, ఎక్కువ కష్టపెట్టకూడదు శరీరాన్ని. అలాగే పని తొందరగా అవ్వాలి, నీట్గా అవ్వాలి. ఇదిగోండి, ఇది ఉప్పు వేశాను కదా, ఉప్పు చూసారు కదా, ఈ ఉప్పు మీద ఈ నిమ్మచిక్క వేసి ఇలా ఇలా రుద్దితే ఒక 10 నిమిషాల్లో పెనం శుభ్రంగా కొత్త దానిలాగా వచ్చేస్తుంది. ఇదిగో చూడండి, చుట్టూ ఉన్న ముక్కు కూడా పోతుంది, పోయి తెల్లగా వచ్చేస్తుంది. కొంచెం కొంచెం నీళ్లు చల్లాలి, ఒక నిమిషం. కొంచెం కొంచెం నీళ్లు చల్లుతూ ఆ పెనాన్ని శుభ్రంగా తోముకోవచ్చు అన్నమాట, తేలిగ్గా. అంటే చింతపండు ఉప్పుతో కాకుండా చింతపండు నిమ్మకాయతో కనుక రుద్దుకుంటే ఇంకా చూడండి, ఒక్క చుక్క నీళ్ళు ఎక్కువ పోయిపోయాయి. నేను ఇలా సంవత్సరం రుద్ది మురికంతా జారిపోతుంది, మురికంతా జారిపోవడంతో పాటు నీళ్ళు కొద్దిగా పోస్తేనేమో, ఇదిగో ఇలా ఇలా నీళ్ళు పోస్తే ఇలా ఆగిపోతూనే ఉంటాయి. జనం తెల్లబడుతుంది, అలాగే తొందరగా శుభ్రం అవుతుంది, జుట్టు పోతుంది. ఆ తర్వాత ఏమో మురికి జారుతుంది చక్కగా, ఎక్కడ తుప్పు మడకలు లేకుండా నీట్గా ఉంటుంది, కొత్త కనర్లా వస్తుంది ఎప్పటికప్పుడు. ఇదో చూడండి, మీకే తెలుస్తుంది. ఇలా పాము ఇదిగో నిమ్మకాయ ఉప్పు మాత్రమే, ఇంకేం పెట్టట్లేదు దీంట్లో. ఈ రెండు వేసి ఇలా ఇలా పాముతూ ఉంటే ఆ పెనానికి ఉన్న మురికంతా జారుతుంది, అలాగే పెనంలో ఉన్న బ్రైట్నెస్ ఏదైతే ఉంటుందో ఇది స్వచ్ఛమైన ఎంపికన అండి. నేను దోశలకి వాటికి వీటికి అన్నిటికీ వాడుతూ ఉంటాను. చూసారు కదా ఎంత తెల్లగా వచ్చిందో, మీరే చూడండి, తన కడిగి చూపిస్తాను మీకు. ఎంత తెల్లగా వచ్చిందంటే అంత తెల్లగా వచ్చిందన్నమాట. ప్రతి ఒక్కటి కూడా నీట్గా వస్తుంది. పెనం ఎంత శుభ్రంగా ఉంటే అంత దోశలు బాగా వస్తాయి. పెనం చుట్టూరా మెల్లగా ఈ నూనె జిడ్డు పట్టేసి మరకలా అయిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తోముకుంటే పెనం నీట్గా అవుతుంది. చూపిస్తాను ఒక్క సెకండు. ఈ కడిగి చూస్తే మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. ఎందుకంటే అన్నింటిలో శుభ్రం చేసుకోవడం వస్తే ఆరోగ్యం అదే బాగుంటుంది. అన్నీ శుభ్రంగా చేసుకుంటే ఆరోగ్యం శుభ్రంగా ఉంటుంది, ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఒక్క నిమిషం వస్తుంది. చూసారా పెనం ఎంత నీట్గా వచ్చిందో. ఇంకా తెల్లగా తోమచ్చు, కానీ మీకు ఒక్క పెనమే కాదు ఇంకో మూకుడు కూడా చూపిద్దామని, అది కూడా చక్కగా వేసి పాముదామని ఒకసారి చూపిస్తే మీరు కూడా చేసుకుంటారు కదా. ఏం లేదమ్మా, ఇలా పెనం మీద కొద్దిగా ఉప్పేసి ఒక చుక్క నీళ్ళు పోయడమే, పోసి ఈ నిమ్మకాయ చెక్కతోటి ఇలా ఇలా పాముతే అంచులో తెల్లగా వచ్చేస్తుంది. ఎక్కడైనా కొద్దిగా మురుకున్నా సరే ఇంత నీట్గా పోతుంది అంటే అంత నీట్గా పోతుంది. శుభ్రం చేయడం తేలిక అవుతుంది. ఇది ఎన్ని లిక్విడ్లు వేసినా కానీ ఈ పద్ధతి, ఈ నిమ్మరసము నిమ్మకాయ ఉప్పు కలపడం వల్ల తనంలో కొత్తదనం వచ్చేసింది. ప్రాణాలయ్యింది తనుకొని. నేను ఎక్కువ రొట్టెలు చపాతీలు వీటి మీదే చేస్తూ ఉంటాను. చూసారు కదా, ఇది నీట్గా పాము వేసుకున్నాను. ఈ అడుగును కూడా ఒకసారి మీకు పాము చూపిస్తాను, ఒక్క సెకండ్. ఇదిగోండి పెనం ఎలా ఉందో వెనక భాగం. ఇది కూడా మనం శుభ్రంగా ఉప్పును ఒక చుక్క నీళ్లు పోసి పాము వేయడమే. ఇలా పాము వేస్తే ఒక చుక్క ఉప్పు, అదే ఒక చుక్క నీళ్లు కాసంత ఉప్పు వేస్తే ఈ వెనకాల మన తుప్పు అంతా పోతుంది అన్నమాట. ఇదిగో ఇలా నిమ్మకాయ తిప్పేసేసి ఇందులో జ్యూస్ అయిపోతుంది. అయినా అలా వెనక్కి వచ్చేసాను కదా, ఇంకా పర్వాలేదు. ఇది ఎలా తోమితే పెనం కూడా తెల్లగా అయిపోతుంది, కొత్త పెనంలా వచ్చేస్తుంది అన్నమాట. పెనంలా తెల్లగా వస్తే మనకి మడికి దరికి అన్నిటికీ పనికి వస్తుంది. శుచి శుభ్రత ముందు ముఖ్యం, మడి జరిగి అవసరం అది. అది ఇలా పాముకుంటూ ఒక 5 నిమిషాలు చేస్తే ఇలా పెనం పెద్ద తెల్లగా వస్తుందని మీరే గమనించండి. తుప్పంతా పోతుంది పోవడంతో, ఇదిగో పెనం చూడండి ఎంతలా వస్తుందో. తుప్పంతా పోవడంతో మనకు కూడా బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, చేసుకోవడానికి బాగుంటుంది.
ఇవ్వ ఇలా పాడుకోవడం అయితే ఇది కూడా తెల్లగా వచ్చేసింది. ఇంకొక నిమిషం అయితే దీన్ని కూడా పాడు అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఇంకో కణం చూపిస్తాను, అది మూకుడు చూపిస్తాను. ఇది అయిపోయింది. ఇందాక దుబ్బు పట్టింది అంతా పోయింది చూడండి. ఇదిగో ఇటు పక్క నేను వాడుకునే పెనం అనమాట, ఇంత నీట్గా ఉందో చూడండి. మీకే తెలుస్తుంది మనం ఏ రోజు దోశలు తర్వాత ఏమో పుల్కాలు రోటీలు ఇలాంటివన్నీ అప్పడాలు కాల్చుకోవడం ఇవన్నీ దీని మీదే చేస్తూ ఉంటాం. నీట్గా ఉంటుంది, అలాగే ఎప్పటికప్పుడు మామకుంటూ ఉంటే క్లీన్గా ఉంటుంది. ఓకేనా? తర్వాత మీకు ఇంకో పెనం చూపిస్తాను. ఇది పక్కకు పెట్టేశాను కొన్ని రోజుల పాటు, ఏమో నూనె పదార్థాలు ఏం చేయట్లేదు కదా అని. దాంతో తుప్పట్టేసింది. ఎటువంటి ఇనపెనం అయినా సరే మూకుడైనా సరే తుప్పు పట్టిపోతుంది, ఎందుకంటే ఆ గాలిలో ఉన్న దీనివల్ల. అందుకని చెప్పనేసి దీన్ని పామేసుకోవడమే. ఇదిగో ఇలా పెట్టేసాను, ఓ నిమ్మచెక్క తీసుకొస్తాను చూడండి మీకే అర్థమవుతుంది ఎంత తెల్లగా వస్తుందో. ఇదిగో నిమ్మచెక్క, ఒక్క నిమ్మకాయ మహా అంతకంటే ఎక్కువేం పట్టదు. ఇది అన్ని తెల్లగా వస్తుంది. పాముకుంటూ వెచ్చ చేస్తూ ఉంటే కింద వేడి ఉండాలి, గుర్తు పెట్టుకోండి. ఎప్పుడూ కూడా కింద పెనం వేడెక్కాలి అంటే ఇది చాలా రోజుల కింద పక్కకి పెట్టేసి అందుకని చుట్టూ మరకలా పట్టేసింది. ఇది ఇలా ఇలా పాముతూ ఉంటే కొద్దిసేపు తెల్లగా వచ్చేస్తుంది, చూస్తున్నారు కదా ఇలా పాముకోవడమే. ఓకేనా? ప్రతిదీ కూడా మనం చేసుకుంటే శుభ్రంగా ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, తక్కువ ఖర్చు అవుతుంది. ఇది నిమ్మకాయ ఉప్పు ఇంకంతకైతే ఏమీ లేదు. పొరం పెద్దవాళ్ళు అయితే చింతపండు ఉప్పు కలిపి తోమేవారు ఇనుప సామాను. ఇప్పుడు ఇనుప సామానుకి చింతపండు ఉప్పు పెట్టుకోవాలంత ఓపిక లేవు జనాల దగ్గర. ఈ నిమ్మకాయ అయితే తేలిక అయిపోతుంది. ఇందులో చూసారు కదా మరకంతా పోతుంది. అలా పావంగా పావంగా కొద్దిసేపు వెచ్చబెట్టి అలా ఇస్తే ఇది చూడండి తెల్లగా వచ్చేస్తుంది లోపల. ఈ తెల్లగా వచ్చిందని మా శుభ్రంగా పామేసుకుంటే అయిపోతుంది. ఎంత నీట్గా వస్తుందంటే మీకు చూపిస్తాను. ఎంత నీట్గా వస్తుందో మీరే ఆశ్చర్యపోతారు. ఇంత తెల్లగా ఇంత తొందరగా వచ్చేస్తుందా? ఇది నీళ్లు మరక మామూలు మసి కాదు. ఇది పక్కకు పడేసేటప్పుడు దీని మీద నీళ్లు పడే తుప్పులాగా అయిపోయింది. ఇది ప్రతి అంగుళము శుభ్రంగా తోముకుంటే లోపల భాగం బయట భాగం కూడా నీట్గా పెట్టుకుంటే శుభ్రానికి శుభ్రము ఉంటుంది, నీట్నెస్కి నీట్గా ఉంటుంది. కొంచెం వేడిగా ఉంది, చేయగలుగుతుంది. ఇలా పామేసుకోవడం ఇంకంతే ఇంకేం లేదు. కాకపోతే పొయ్యి మాత్రం ఎప్పుడు శుభ్రంలో ఉంచాలి. హైలో పెడితే ఇంకా చేతికి వేడి ఎక్కువ తల్లి మంట పెట్టేస్తుంది వేడి. అందుకని చెప్పని సిమ్లో పెట్టి పాముకుంటే చక్కగా ఈ తెల్లదనం అంతా వచ్చేస్తుంది. మన మామూలు కొత్త పెనంలా వస్తుంది. కొన్ని కూడా ఒక 6 నెలలు 8 నెలలు అయింది. ఇది ఏమైందంటే నేను మా మధ్య కూరలు వాడేదని సర్లే అని మళ్ళీ మామూలు ముక్కులలో చేసేస్తున్నాను. చేసేస్తుంటే ఈ పవనం ఒక పెద్ద పనిగా ఉంటుంది అని వదిలేసాను అనమాట. వదిలేసి మళ్ళీ ఇంకో మళ్ళీ మొదలు పెట్టాను. ఈ పాము కూడంతో నీట్గా అయిపోతుంది. మురికైతే జాగుతుంది చక్కగా. ఇంకా మీద తెలుపు వచ్చింది. ఇదిగో చూడండి ఇంకా తెల్లగా వస్తుంది. ఇంకో పావుగంట పడుతుంది. మెల్లగా చేయాలి ఇది. ఇక మీకు ప్రొసీజర్ చూపించాను కాబట్టి మీకే అర్థమయ్యి ఉంటుంది. ఓకేనా? నేను ఇందాక మీకు తోమింది ఒక్కసారి చూపిస్తాను పెనం. ఎందుకంటే పెనం ఎందుకు చూపిస్తాను అన్నానంటే మీకు తెలియాలి అనే ఉద్దేశంతో అంతే. అందుకంటే ఏమీ లేదు. ఇదిగో పెనం, ఇదిగో చూడండి పెనం ఎంత నీట్గా వచ్చింది. కొత్త దానిలాగా ఇలాగే ఉంచుకుంటాను రోజు పెనాన్ని నేను. ఓకేనా? అది కూడా అలాగే వస్తుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. చూపించాను కదా ప్రొసీజర్, ఇంకే ఇంతకంటే ఏమీ లేదు. ఓకేనా? థ్యాంక్ యూ.